దేహాన్ని నడిపించే కీలక కేంద్రమైన మెదడులో కణితులు పుట్టుకురావటం అనేది ప్రమాదకరమే కాదు, ప్రాణాంతకం కూడా. మెదడులో ఏ భాగంలో గడ్డ పుట్టుకొస్తే ఆ భాగం ఆధీనంలోని అవయవాలు మొత్తం ప్రభావితమవుతాయి. కదలికలు, చురుకుదనం, పాళ్లు తగ్గటంతో పాటు మన ఆరోగ్యం క్రమంగా దెబ్బతినిపోతుంది. మెదడులో పురుడు పోసుకునే ప్రాణాంతక గడ్డలు, వాటికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడులో కణితులు ఎన్ని రకాలుగా ఉంటాయి? బ్రెయిన్లో ఒక సెల్స్ అనేవి అబ్నార్మల్గా గ్రో అవటం, దాన్ని మనం బ్రెయిన్ ట్యూమర్స్ అంటామండి. ఇది పలు రకాలు, ప్రైమరీ ట్యూమర్, రెండోది సెకండరీ ట్యూమర్స్ అంటామంట. ప్రైమరీ ట్యూమర్స్ అంటే మనకి బ్రెయిన్లోనే మనకి ట్యూమర్ అనేది స్టార్ట్ అవటం అనమాట. సో ఇది మళ్ళీ రెండు రకాలు ఉంటుందన్నమాట, ఒకటి బినైన్, ఇంకోటి మ్యాలిగ్నెంట్. ఇప్పుడు బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేటప్పటికీ అందులో మనకి క్యాన్సర్ సెల్స్ అనేవి ఉండవండి, కాకపోతే వాటి వల్ల కూడా అవి కొంచెం స్లోగా గ్రో అవుతాయి. వాటి వల్ల కూడా మనకి మెదడు మీద ఒత్తిడి వచ్చి మనకి దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి. ఇంకోటి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అండి. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేటప్పటికల్లా మనకి కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతాయి, అందులో మనకి క్యాన్సర్ సెల్స్ అనేవి ఉంటాయి, అవి కొంచెం మనకి ప్రమాదకరమైన మెదడులో పెరిగే కణితులు అనమాట. అదేవిధంగా సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మనకి శరీరంలో వేరే ఏరియాల్లో మనకి క్యాన్సర్ అనేది స్టార్ట్ అయ్యి అది కాస్త మనకి బ్రెయిన్కి పాకటం అనే దాంట్లో మనం సెకండరీ ట్యూమర్స్ అంటాం అన్నమాట. మెదడులో కణితులకు కారణాలేంటి? జెనెటికల్గా, హెరిడిటరీగా మనకి వచ్చే ట్యూమర్స్ అండి. అదొకటి అయితే, రెండు కెమికల్ ఎక్స్పోజర్స్, అంటే మనం తీసుకున్న ఆహారం వల్ల, ఆహారంలో ఉండే కెమికల్స్ వల్ల కానీ టాక్సిన్స్ వల్ల కూడా మనకు ఒకసారి బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయన్నమాట. ఇంకా మూడో కారణం వచ్చేటప్పటికల్లా రేడియేషన్ అండి. రేడియేషన్ అది ఎస్పెషల్లీ అయనైజింగ్ రేడియేషన్. అయనైజింగ్ రేడియేషన్స్ అంటే మనకి ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్స్ వల్ల ఎక్స్పోజర్ అవ్వటం కానీ, ఎక్కడైనా న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఎక్స్ప్లోజన్ అవ్వటం వల్ల కానీ, మొబైల్స్ వల్ల వచ్చే రేడియేషన్ వల్ల కూడా మనకి ఇట్లా ట్యూమర్స్ వస్తున్నాయని చెప్పన్నారు. ఇడియోపాథిక్ ఇథియాలజీ అంటారు, అంటే దానికి ఏమో మనకు పర్టికులర్ కారణం అంటూ ఉండదన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైన కారణాలు బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి. మెదడులో కణితుల లక్షణాలు ఎలా ఉంటాయి? ఎర్లీ మార్నింగ్ అనేది మనకు సివియర్గా హెడ్ఏక్ రావటము, హెడ్ఏక్ వచ్చిన తర్వాత వామిటింగ్ అవ్వటము, చూపు తగ్గటము, మసక మసకగా కనిపించటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావటము అనేది మనకి అది క్లాసికల్ సిమ్టమ్ అనమాట. అదేవిధంగా ఫిట్స్ అనేది కూడా మనకి ఒక రకమైన లక్షణం అనమాట. ట్యూమర్ మనకి ఈ బ్రెయిన్లో, మెదడులో ఏ భాగంలో వచ్చింది దాన్ని బట్టి కూడా మనకి సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి అనమాట. మెదడులో కణితుల్ని ఎలా నిర్ధారిస్తారు? మెదడులో కణితులు ఉన్న వాళ్ళకి బేసిక్గా ఫస్ట్ సిటీ స్కాన్ అనేది చేయొచ్చు అనమాట. సిటీ స్కాన్లో అనేది మనకి ఏ ఏరియాలో మనకి ట్యూమర్ అనేది మనకి తెలుస్తుంది, కానీ పూర్తిగా మనకి సిటీ స్కాన్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉండదండి. కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ అంటారన్నమాట. ఎంఆర్ఐ స్కాన్లో మనకి ఏంటంటే పూర్తి స్థాయిలో మనకి ఆ మెదడులో కణితి అనేది ఏ ఏరియాలో ఉంది, అంటే దాని చుట్టూ మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏ ఏరియాస్కి అనేది అతుక్కుని ఉంది, దాన్ని బట్టి మనకి ఆల్మోస్ట్ 75-80% ఆ మెదడులో ఉన్న కణితి అనేది ఎటువంటి కణిత, బినైన, మ్యాలిగ్నెంట, ఇట్లాంటి ప్రాబ్లం అనేది మనకి ఒక 70-80% కన్ఫర్మేషన్ అనేది మనకి ఆల్మోస్ట్ ఈ ఉన్న ఇమేజింగ్ వల్ల మనకి తెలుస్తుంది అనమాట. ఒకసారి మనం ఇప్పుడు ఏదైతే ముందుగా నేను మాట్లాడానో సెకండరీ ట్యూమర్స్ అనేది, అంటే మనకి శరీరంలో వేరే క్యాన్సర్ అనేది ఒక చోట స్టార్ట్ అయ్యి ఇంకా మనకి మెదడుకి పాకింది ఉంటారు చూసారా, అట్లాంటప్పుడు మనకి ఏంటంటే పెట్ స్కాన్ లాంటిది కూడా అవసరం అవుతుంది. మెదడులో కణితులకు చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం మెడికల్ ట్రీట్మెంట్తో మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ మెదడులో కణితి ఉండటం వల్ల ఏమవుతుందంటే మెదడు వాపు లాంటిది రావటము, ఆ మెదడు కణితి వల్ల మన పేషెంట్కి ఒక ఫిట్స్ లాగా రావటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండటం వల్ల ఫస్ట్ మనము స్టిరాయిడ్ లాంటివి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. స్టిరాయిడ్, అదేవిధంగా సీజర్స్ రాకుండా దానికి సంబంధించి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ మనం ముందు స్టార్ట్ చేసుకోవాలండి. స్టార్ట్ చేసుకుని ఈ ఎంఆర్ఐ ఇమేజింగ్ బేస్ చేసుకుని ఎట్లాంటి సర్జరీ చేయాల్సి వస్తుంది. మన సర్జరీలో కూడా మనకు చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయన్నమాట. బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి? ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ ప్రకారంగా, అంటే ఇప్పుడు వచ్చిన హై అండ్ మైక్రోస్కోప్ వల్ల, అదేవిధంగా ఈ న్యూరో నావిగేషన్ ద్వారా ఎంత అవసరం అవుతుందో అంతవరకే క్రియనాటమీ చేసి నార్మల్ బ్రెయిన్కి కొల్లెటరల్ డ్యామేజ్ లాంటిది ఏమీ జరగకుండా మనం ఎగ్జాక్ట్గా ట్యూమర్ ఎక్కడుందో అక్కడికి మనం రీచ్ అవ్వగలం అన్నమాట ఈ న్యూరో నావిగేషన్ ద్వారా. సో అదేవిధంగా
క్యూసా అంటే అల్ట్రాసోనిక్ ఆస్పిరేటర్ అనేది, క్యావిట్రాన్ అల్ట్రాసోనిక్ ఆస్పిరేటర్ అనేది, ఇది కూడా రీసెంట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండి. బ్రెయిన్ ట్యూమర్ అనేది చిన్న చిన్న పార్టికల్స్ కింద ఆస్పిరేట్ చేసేస్తుంటుంది అనమాట. ఇది కూడా మనకి రీసెంట్గా వచ్చిన ఎక్విప్మెంట్. రీసెంట్గా కీహోల్ సర్జరీస్ అని వచ్చినాయి. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు పిట్యూటరీ ట్యూమర్ అండి. పిట్యూటరీ ట్యూమర్ అంటే మనకి ఎటువంటి ఓపెనింగ్ లేకుండా ముక్కు ద్వారా, ఎండోస్కోప్ ద్వారా ట్యూమర్ అనేది కూడా మనం తీయటం అనేది చేయొచ్చు. ఎండోస్కోప్ ద్వారా మనం ఇలాగ కొన్ని కొన్ని ఏరియాస్లో ఉన్నవన్నీ కూడా మన ఎండోస్కోప్ ద్వారా మనం ట్యూమర్స్ని మనం ట్రీట్ చేయొచ్చండి. అదేవిధంగా స్టీరోటాక్టిక్ రేడో సర్జరీ అంటే, ఇప్పుడు ఒకవేళ ట్యూమరు 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండి ఎలోకెంట్ ఏరియాలో అంటే ఒక ఫంక్షనల్ ఏరియాలో ఉంటే, అప్పుడు మనం స్టీరోటాక్టిక్ రేడో సర్జరీ అని కరెక్ట్గా ట్యూమర్ వరకు చుట్టూ ఉన్న నార్మల్ ఫంక్షనల్ ఏరియాని ఏది డ్యామేజ్ చేయకుండా అక్కడ రేడియేషన్ అనేది పాస్ చేసి మనం ఆ ట్యూమర్ అనేది అబ్లేట్ చేయడం అనేది కూడా చేయొచ్చండి. ఇప్పుడు జీన్ థెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ అని, ఇమ్యునోథెరపీ అని, ఇవన్నీ కూడా ఇంకా రీసెర్చ్లో ఉన్నాయండి. ఇవి కూడా త్వరలోనే, ఇంకా ఎన్నో కొన్ని ఇయర్స్లోనే మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందండి. బ్రెయిన్ ట్యూమర్లని తొలిదశలో పసిగడితే ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులో ఉన్న చక్కటి చికిత్సలతో వాటిని పూర్తిగా మాయం చేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. నెలసరి రోజుల్లో పొట్టలో నొప్పితో బాధపడే వారికి గచ్చకాయ గింజలు బాగా పనిచేస్తాయి. గచ్చకాయ గింజల్ని వేయించి పొడి చేసి నేతిలో కలిపి తీసుకుంటే పొట్టలో నొప్పి నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.